నాం రామోజీ రోడ్ విజయవాడ సైడ్. ఇక్కడ మనకి చెట్లు అన్ని కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడ మనకు చెరువు కొంచెంచుకొని చుట్టూ కట్ట కనిపిస్తుంది, కానీ చుట్టూ కింద ఇల్లు, సైడ్లో కూడా కొంతమంది ఏరియా అంతా కూడా సీసాల ఫ్యాక్టరీకి. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా మనం గమనించినట్లయితే ఇవన్నీ తాటి చెట్లు. తాటి చెట్లలో కోతులు ఉన్నట్లు సౌండ్ వస్తుంది మనకు. ఇదంతా హైవేకి, విజయవాడ హైవేకి దగ్గరలో లోపల కొంచెం లోపలికి ఉన్నాం. ఇది ఒక దారి. ఇక్కడ పిల్లర్లు వేశారు, పిల్లర్లు అన్నీ విరిగిపోయినాయి. ఇది ఒక హెచ్డి లైన్ పోతుంది. ఇక్కడికి మీకు ఒక ఎల్డి లైన్ వచ్చింది. ఇక్కడ నుంచి కేబుల్, ఆ కేబుల్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఒక కాలనీకి ఇచ్చారు లైన్. ఇది పూర్తిగా ట్రాన్స్ఫార్మర్ వచ్చారు, గట్టిన పెట్టారు, అక్కడి నుంచి లైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది మనకు. పూర్తిగా గట్టు మీద ఉన్నట్లుంది. లోపల కొంచెం సాఫ్ చేసుకుంటూ లోపల కుంచుకుపోతుంది ఈ చెరువు. ఈ చెరువు చుట్టూ సైట్గా చూస్తే రామోజీ ఫిలిం సైట్. ఇందులో మనం గమనించినట్లయితే తాటి చెట్లు. హైదరాబాద్ నగరం విస్తరించే కొద్దీ మంచి రియల్ ఎస్టేట్ బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇంకా వందల్లో ఉన్నటువంటి వేలల్లో అయిపోయింది. వేల నుంచి అతి త్వరలో ఇంకా ఎక్కువ రేట్లకు పోయేదానికి అవకాశం ఉన్నట్లు మనం గమనించాలి. ఇక్కడ మనం ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నుంచి కేబుల్ తీసుకున్నారు. కేబుల్ ఇది మనం చూసుకున్నటువంటి విషయం. ఓం నమ శివాయ చెప్తాం.